దేశమంత ఘనంగా 72వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. పెద్ద పెద్ద జెండాలు ఎగరేశారు. ఊరంతా జెండాలు అంటించి పండగలా చేశారు. ఇక దేశ భవితకు చుక్కానైన యువతరమంతా ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెద్ద ఎత్తున ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు పంపించుకున్నారు. సో ఈ రోజుకి కాదు కాదు ఈ ఏడాదికి ఈ దేశభక్తి సరిపోతుందా? ఏడాదికి ఒక్కరోజు జెండాలు ఎగరేసి డీపీలు మార్చేసుకుంటే అదే దేశభక్తి అయిపోతుందా? దేశభక్తి అంటే జాతీయ గీతం పాడటమేనా? పెద్ద జెండా ఎగరేస్తే దేశభక్తి అయిపోతుందా? రూల్స్ పాటించం, పరిసరాలు శుభ్రంగా ఉంచం, కష్టపడి పనిచేయం, చట్టాలను గౌరవించం, సామాజిక బాధ్యత లేని దేశభక్తి ఎందుకు? ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఒకప్పుడు ఆగస్టు 15 అంటే అదో పెద్ద పండగ. పెద్దల దగ్గర్నుంచి పిల్లల వరకు అందరికీ జెండా పండుగంటే ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఏడాదికోసారే వచ్చే జెండా పండగ కోసం ఏడాదంతా ఎదురుచూసే తరం నుంచి ఆగస్టు 15 అంటే జెండా ఎగరేయటం అన్న ఒక్క విషయం మాత్రమే తెలిసే తరానికి వచ్చేశాం. 7 పదుల ప్రజాస్వామ్యంలో ఆగస్టు 15 అర్థమే కాదు, దేశభక్తి అంటే పరమార్థం కూడా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే దేశభక్తి మనల్ని వదిలి పారిపోయింది. మన దేశానికి స్వాతంత్ర్యం ఏదో సులువుగా ఒక్క రాత్రిలో వచ్చేసింది కాదు. స్వాతంత్ర్యం కోసం శతాబ్దాల పాటు ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులంతా పోరాడారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించటం కోసం లక్షల మంది అమరులయ్యారు. వాళ్ల కుటుంబాలను, ప్రాణాలను కూడా పణంగా పెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో ముందుకురికారు. ఆనాడు ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించటానికి దేశభక్తిని నూరిపోశారు. ప్రాణత్యాగాలు చేశారు. దేశం కోసం తమ జీవితాల్నే అంకితం చేశారు. ఆనాటి యువత దేశం కోసం లాఠీదెబ్బలు తింది. తుపాకీ గుళ్లకు గుండెలెదురొడ్డి నిలబడ్డారు. బాపూజీ వంటి నేతలు సత్యాగ్రహ మార్గంలో అడుగులేస్తే నేతాజీ వంటి నేతలు ఉద్యమబాటలో స్వాతంత్ర్యం కోసం పోరాడారు. భగత్ సింగ్, రాజ్గురు వంటి యువకులు తెల్లదొరలకు భయమంటే ఏమిటో తెలిసొచ్చేలా చేశారు. మొత్తంగా 1857 తొలి స్వాతంత్ర్య పోరాటం నుంచి 1947లో స్వాతంత్ర్యం సాధించే వరకు లక్షలాది మంది దేశం కోసం అశువులు బాశారు. ఆ అమరవీరుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. కాని ఇది ఈ తరంలో ఎంతమందికి తెలుసు? దేశభక్తి అంటే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనుషులే ఓన్లీ ఆ రోజు మట్టికి జరుపుకుంటున్నారు దేశభక్తి అని. కానీ బయటికి మట్టికి ఏం తెలియట్లేదు. అది కొంచెం మనుషులను కూడా చూసుకుంటే హృదయపూర్వకంగా చూసుకుంటే మంచిదని అనుకుంటున్నాం మేమైతే. ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు, దేశభక్తి. సో దేశభక్తి ఏంటి అంటే ఇవాళ ఈ జెండా ఎగిరేసి రేపు మర్చిపోయేట్టు కాదు. ఈ జెండా అనేది రోజు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ జనరేషన్కి ఏంటంటే దేశభక్తి అనేది ఉండాలి మనసులో. నా దృష్టిలో దేశభక్తి అంటే ఏదో కొత్తగా ఏదైతే చేయాలని కదా. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ కాపాడుకుంటే చాలు. ఈ రోజుల్లో బయట తిరగడానికి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. నైట్1 తర్వాత బయటకు రావాలన్నా భయపడుతున్నారు. ఫ్రీడమ్ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళగలగాలి, ఏదైనా చేయగలగాలి. అన్ని రంగాల్లోనూ ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఏదన్నా చేయగలిగితే ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో ఆ ఫ్రీడమ్ని కాపాడాలని పేరెంట్స్కి చెప్తున్నాను. పిల్లలు కూడా దానికి తగ్గట్టు ఉండాలి. దేశభక్తి అంటే జనరల్గా మన ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకోవడం అని. జనరల్గా ఎట్లా అంటే మనకు స్వాతంత్రం వచ్చింది, సో దాన్ని మెమొరైజర్ ఇప్పుడు మెమొరీ చేయడం అని అందరికి, ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ మనం సెలబ్రేట్ చేసుకోవడం అంతే. కాలం మారే కొద్దీ స్వాతంత్ర్యం అర్థం కూడా మారిపోతూ వచ్చింది. తొలినాళ్లలో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాన్ని, శ్రమను గుర్తు చేసుకుని దేశ పౌరుడిగా మన బాధ్యతల్ని మరొక్కసారి గుర్తుచేసే రోజుగా, వాళ్ల ప్రాణత్యాగాల్ని గౌరవించేలా మన జీవనాన్ని ముందుకు నడిపించే రోజుగా ఆగస్టు 15 జరుపుకునేవాళ్లం. ఆ రోజు ఒక్కసారి ఆ అమరవీరుల గురించి గుర్తు చేసుకుని వారి త్యాగాలకు నివాళులర్పించేవాళ్లం. కాని ఈ తరానికి అవన్నీ తెలుస్తున్నాయా? డిజిటల్ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరానికి ఆగస్టు 15 వైశిష్ట్యం తెలుసా? నిత్యం సెల్ఫోన్లతో కొత్త లోకంలో విహరిస్తున్న నేటితరానికి దేశభక్తి అంటే తెలుసా? ఈ తరానికి తెలిసిన దేశభక్తి ఏమిటో ఒక్కసారి మీరే చూడండి. సో యాజ్ వీ ఆల్ నో దిస్ ఇస్ అవర్ 72nd, రైట్? 72 ఇండిపెండెన్స్ డే. సో అకార్డింగ్ టు మీ ఇండిపెండెన్స్ విల్ కమ్ వెన్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ విల్ బి గెట్టింగ్ ఈక్వల్ ప్రయారిటీ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, నాట్ ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్, ఇన్ ఎవ్రీ ఫీల్డ్. దేశం మీద ఇంట్రెస్ట్ ఉండడం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది చూసుకోండి, ఇలా రోడ్స్ ఉన్నాయి, ఇవి ఇవి వీటన్నిటిని పెట్టుకొని దేశభక్తి అనుకుంటూ దేశభక్తిని చాట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెన్స్. అంటే దేశభక్తి అంటే ఓన్లీ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 నాడు జెండాలు ఎగరేయడం అలా అనే కాదు. మనసులో ఉంటే చాలు. అంటే ఇండియన్ అనే చెప్పుకోవడానికి ఎక్కడైనా కనిపిస్తే
మన దేశాన్ని గౌరవంగా చెప్పుకునే విధంగా ఉండాలి. దేశభక్తి అంటే మనం ఆర్మీ వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా పోరాడుతున్నారు. అలాగని అందరూ కూడా ఆర్మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన దేశభక్తిని ఇలానే నిలుపుకోవాలని ఆలోచిస్తూ. ఇది మనకు తెలిసిన దేశభక్తి. అసలు ఆగస్టు 15న జెండాలెందుకు ఎగురువేస్తారో కొందరికి తెలియదు. అసలు మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో కొందరికి తెలియదు. మన దేశం గురించి తెలియదు, మన జాతి గురించి తెలియదు. నోట్ల మీద కనిపిస్తున్నాడు కాబట్టి గాంధీ గురించి తెలిసింది, కానీ నేతాజీ ఎవరో తెలియదు, నౌరోజీ అసలే తెలియదు. ఇప్పుడు దేశభక్తి అంటే వాట్సాప్లో మెసేజెస్ అలా చేస్తున్నారు. యాక్చువల్గా అయితే దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ పేట్రియాటిజం. యాక్చువల్లీ దేశభక్తి అంటే మనం ఏం పని చేస్తామో అది కరెక్ట్గా చేయాలి అంతే. దేశభక్తి అంటే నా దృష్టిలో వాట్సాప్లో మెసేజ్లు ఇలా కాదు. మనం అసలు ఏంటి, మన కోసం ఏం చేశారు, మన స్వతంత్రం కోసం ఏం చేశారు, మనం ఏం చేయాలి మన ఫ్యూచర్లో, మన పిల్లలకి మన తరాలకి ఏం చేయాలి, సో ఇలా అన్నమాట. దేశభక్తి అంటే డ్యాన్సెస్ చేయడం అదైతే చెప్పాను, ఇంకా పోస్టులు చేయడం వాట్సాప్లో ఫేస్బుక్లో విష్ చేయడం అలా అదంతా కాదు, హెల్పింగ్ నేచర్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఈ తరానికి తెలిసిన దేశభక్తి ఏమిటో తెలుసా? వాట్సాప్లో డిస్ప్లే పిక్చర్గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవటం, ఆగస్టు 15 పొద్దున్నే గ్రూపులో ఉన్న అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పటం, ఫేస్బుక్లో వచ్చిన దేశభక్తి వీడియోలకు లైకులు కొట్టడం, షేర్ చేయటం, మనకీ దేశభక్తి ఉందని చెప్పుకునేలా ప్రొఫైల్ పిక్చర్ మార్చుకోవటం, ఇదే ఈ తరానికి తెలిసిన దేశభక్తి. స్వాతంత్ర్యం వచ్చాక దేశభక్తి నిర్వచనాన్ని మార్చలేకపోయాం. వ్యక్తులు వ్యవస్థలు అభివృద్ధి వైపు నడవటమే దేశభక్తి అని చెప్పలేకపోయాం. దేశమంటే హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తించేలా చెయ్యలేకపోయాం. అందుకే ఈ తరానికి దేశభక్తి అంటే ఆగస్టు 15న జాతీయ గీతాలు పాడటం, జెండాలు ఎగరేయటం మాత్రమే అయిపోయింది.